శుభం భయాదు శ్రీ గురుభ్యో నమ అమ్మవారి కటాక్ష ప్రాప్తిరస్తు. ఇప్పుడు 2021 ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేసాం మనం, వచ్చేస్తాను కొత్త సంవత్సర శుభాకాంక్షలు అందరికీను. సో 2021లో మేషరాశి వారికి ఎలా ఉంటుంది కొంచెం నేను వివరంగా కాకపోయినా క్లుప్తంగా కొన్ని విషయాలు ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ అని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మీరు దాన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి, దాని ప్రకారం ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజయోగం ఉంటుంది. సో ఇక్కడ మేషరాశి వారికి ఏంటంటే బేసిక్గా కుజుడు యొక్క ట్రాన్సిట్ ఎప్పుడు ఆయన్ని మూమెంట్ అంతా ఈ సంవత్సరం అంతా వాడిని మారుస్తుంటమాట. యాజ్ ఆన్ టుడే తీసుకుంటే కుజుడు మేషరాశిలోనే ఉన్నాడు కాబట్టి వాట్ ఎవర్ యూ టేక్ డిసిషన్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి అది మీకు టోటల్ ఇయర్ అందరికీ కూడా ఒక ఫెచ్చింగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే కుజుడు స్వక్షేత్రంలో ఉండడము అదొక ప్లస్ పాయింట్ అవుతుంది మీకు. సో ఆ స్వక్షేత్రంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, మొండిగాను తీసుకున్న నిర్ణయాలకి ఒక బెనిఫిషియల్ ఉంటుంది కాబట్టి మేషరాశి వారిలో ఉన్న అశ్విని భరణి కూతుగా నక్షత్రం వాళ్ళకి ఆ కుజుడికి ఇంపాక్ట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. లైఫ్ అంతా అంటే సంవత్సరం అంతా కూడా కుజుడికి మూమెంట్ పెట్టే ఆ అప్స్ అండ్ డౌన్స్ అని కనబడతాయి. సో ఇదే మేషరాశి వారికి మనం చూసే కుజుడు నీచస్థితి పొందినప్పుడు అదే సుమారుగా మనకు 45-90 degrees అంటే 90 days తర్వాత 3 months తర్వాత ఇంత మంత్ ఆఫ్ ఏప్రిల్ మేలో ఎప్పుడైతే కుజుడు నీచంలోకి వెళ్తాడో ఆ వచ్చినప్పుడు మాత్రం అక్కడ 45 days కొంచెం క్రైసిస్గా కనబడడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే అలాగే అదే కుజుడు ఎప్పుడైతే మళ్ళీ మకరంలోకి వస్తాడో మకరంలోకి వచ్చినప్పుడు మళ్ళీ యోగం ఇవ్వడం ప్రయత్నం చేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే మేషరాశి వారి యొక్క రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, కోచింగ్ సెంటర్స్ ఇలాంటివి రన్ చేసే వాళ్ళందరికీ కూడా, ఇక్కడ చదువుకునే విద్యార్థులు వీళ్ళందరికీ కూడా, గవర్నమెంట్ జాబ్ కోసం చేసే ప్రయత్నాల్లో కానీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళని వీళ్ళందరికీ కూడాను దిస్ ఇయర్ ఈజ్ ఏ గుడ్ టెర్మినాలజీ అని చెప్పచ్చు, ది బెస్ట్ లైఫ్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఆ కుజుడు ఎప్పుడైతే ఇప్పుడు ఎవరైతే ఏ కుజుడు ఇస్తున్నాడో ఈ జనవరి మంత్లో ఏదైతే ఇస్తున్నాడో కాన్ఫిడెంట్ ఇస్తున్నాడో అదే కుజుడు అదే అంగారకుడు ఇన్ ద మంత్ ఆఫ్ మే జూన్లో అన్నమాట వెన్ ఈ ఎంట్రెస్ ఇన్ టు ది కర్కాట రాశి. అంటే మే జూన్ అంటే ఉద్దేశం ఏంటంటే కర్కాట రాశిలో ఎంటర్ అయిన టైంలోనే కర్కాటలో నీచిపడినప్పుడు మాత్రం ఇప్పుడు ఏమి ఇచ్చాడో దాన్ని అంతటా ఒక శూన్యంగా చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంచేత ఇప్పుడు ఏది ఇస్తుంటే దాన్ని జాగ్రత్త పడబండి. అది ఇల్లు అనుకోండి, ఆస్తి అనుకోండి, కొత్త వ్యాపారం అనుకోండి, కొత్త డెవలప్మెంట్స్ అనుకోండి, ఇవన్నీ ఏదైతే మీరు సిగ్నేచర్ చేస్తారో అది మాత్రం కర్కాటకంలో కుజుడు వచ్చినప్పుడు చాలా జాగ్రత్త పడండి. అది పడగలిగితే దెన్ కంప్లీట్ లైఫ్ ఈజ్ వెరీ గుడ్. అంటే ఈ ఏడాది 2021 ఎలా ఉందనే విషయం మాట్లాడుతున్నప్పుడు కుజుడు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు మీ లైఫ్లోని. రెస్ట్ ఆఫ్ ది ప్లానెట్స్ ఉన్నాయి అనుకోండి వాటితో మనకి పెద్ద ఇబ్బంది ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ శని అండ్ గురు జూపిటర్ వీళ్ళిద్దరూ అక్కడే ఉంటారు. గురు అతిచారం మీద ముందుకెళ్తాడు, కొద్దిగా ముందుకెళ్ళినా అంటే మకరం నుండి కుంభంలోకి వెళ్తాడు, అది కూడా మీకు పెద్ద లాస్ అయి ఉండదు. అలాగే తిరిగి మళ్ళీ మకరంలో ప్రవేశిస్తాడు. సో అంతవరకు లేదు ఇబ్బంది. శనీశ్వరుడు యాజిజియాలో తన సొంత ఇంట్లోనే క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఏదో ఒక ఆదాయం ఇస్తూనే ఉంటాడు కాబట్టి దాని గురించి వరి ఒక్కలేదు. ఓన్లీ ది పార్ట్ ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్ గురించి కానీ కొత్త వెంచర్స్ గురించి కానీ కొత్త యాక్టివిటీస్ గురించి ఆలోచించేటప్పుడు మనకు మే జూన్ జూలైలో మాత్రం కొంచెం రిస్క్ ఉంటుంది కుజుడు వల్ల. అది చూసుకోండి, చూసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మాత్రం మేషరాశి వారికి 2021 ఈజ్ ఎ బెస్ట్ ఇయర్. ఇస్ నథింగ్ టు వరీ, గుడ్ డెవలప్మెంట్ ఉంటుంది, మంచి ప్రోగ్రెస్ ఉంటుంది రాజమార్గంలో, రాజయోగం పొందగలుగుతాం చెప్పగలుగుతాం. అలాగే మనం వృషభానికి వస్తున్నప్పుడు, మనం టాకింగ్ అబౌట్ వృషభం వచ్చినప్పుడు 2021లో ఎలా ఉందని మనం మాట్లాడుకుంటే ఇన్ జనరల్గా మాట్లాడితే వృషభానికి కుజుడితో మన సంబంధం లేదు. సో వృషభానికి ఎంతసేపు ఉంటే వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద పార్ట్ ఆఫ్ సాటర్న్. సాటర్న్ యొక్క ట్రాన్సిట్ ఎలా ఉందో చూసుకుంటే మనకు దాన్ని బట్టి కొంత కంఫర్ట్ జోన్లో ఉన్నావా లేదా తెలిసిపోతుంది అనమాట. సాటర్న్ ఆల్రెడీ 9th house ఉన్నాడు. ఎవరికైనా హీల్ బి దేర్ ఫర్ టోటల్ ఇయర్ అంతా అక్కడే ఉంటాడు. సో వాడి వల్ల మనకి ఏం కాదు. సెకండ్ పార్ట్ ఈజ్ బుధుడు అండ్ ఆల్సో వీనస్. బుధుడు వీనస్ కొంచెం డిస్టర్బెన్స్ చేస్తుంటాయి. సుమారుగా బుధుడు వీనస్ వీళ్ళు డిస్టర్బెన్స్ చేసేది ఎప్పుడంటే యాజ్ అండ్ టుడే చూసుకుంటే మనకు శుక్రుడు ఆల్మోస్ట్ మనకి అక్కడ వృషభంలో కనిపిస్తున్నాడు. వృషభం నుండి వాడు ధనస్సు, మకరం, కుంభం, మీనం, మీనంకి రావాలి. మీనంకి వచ్చేసి హాఫ్ ఆఫ్ ది ఇయర్ అంటే జూన్ జూలై జూలై ఆ టైం ఆగస్టులో అక్కడికి వస్తాడు. వాళ్ళకి ఎప్పుడైతే వాడు అక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఒక ఫ్లరిషింగ్ అని చూపిస్తాడు. అంతా మనం ఏమి వరి అవ్వక్కర్లేదు. అలాగే బుధుడు కూడా ట్రాన్సిట్ అంతగా పెద్దగా బాగోలేదు ప్రైజ్ అని టుడే తీసుకుంటాను వృషభానికి. సో వాడు వెన్ ఈ కమ్స్ బ్యాక్ టు మనకు మకర కుంభంలోకి వచ్చిన బాగానే ఉంటాడు తప్ప రెస్ట్ ఆఫ్ ది 3 planets అంటే మన మీనం, మేషం వరకు ఆ 2 మళ్ళీ లాస్ చూపిస్తాడు. కాబట్టి మనం వీలైనంత వరకు శుక్రుడు యొక్క ట్రాన్సిట్ని చూసుకుంటూ శుక్రుడు మీనంలోకి వచ్చినప్పుడు మేజర్ నిర్ణయాలు తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. బుధుడు అలాగే మకర కుంభంలో ఉన్నప్పుడు ట్రాన్సిట్లోనే ఉన్నప్పుడు యూ కెన్ టేక్ ఎ గుడ్ డిసిషన్స్ అండ్ ఇట్ విల్ ఫ్లరిష్ లైక్ ఎనీథింగ్. ఎస్పెషల్లీ ఫిలిం ఇండస్ట్రీ ఉన్నవాళ్ళు, ఫిలిం రిలీజ్ చేసేవాళ్ళు, తర్వాత ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇలాంటి కాన్సెప్ట్ అంతా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే మోస్ట్ సక్సెస్ఫుల్లో ముందు కావడం అవకాశం ఉంటుంది. సో ఈ వృషభంలో ఇదొక శుక్రుడు ప్లస్ బుధుడు యొక్క ఇంపాక్ట్ అనేది బాగా కనబడుతుంది. కానీ మనకు కుజుడు యొక్క ప్రభావాన్ని మీరు మీకు కొంచెం తక్కువగానే ఉంటుంది. బట్ ఏవెందో ఈ కుజుడు ఎప్పుడైతే వృషభంలో ప్రవేశిస్తాడో
ఆ ప్రవేశించినప్పుడు కూడా కొంత రిజిడ్గా మీరు ఉంటారు, జోవియర్ ఉంటే మీరు కొంత రిజిడ్గా ఉంటారు, దాంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, కొంత బర్నింగ్ అవుతుంది, కొంత లాస్ అవుతుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఓవరాల్గా మీకు చెప్తున్న విషయాలు మళ్ళీ ఎవ్రీ మంత్ ఎవ్రీ 50 డేస్ మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఓవరాల్గా 21 ఎలా ఉంటానంటే ఇట్ ఈస్ ఏ బిట్ ఆఫ్ ప్రాఫిటబుల్గానే వెళ్తాను తప్ప లాసెస్ జరగదు. వన్ యూ టేక్ అ గ్రాఫ్ ఆఫ్ 1 ఇయర్ అంటే జనవరి నుండి 31st వరకు డిసెంబర్ వరకు మనం లెక్కేసుకుంటే ఈ గ్రాఫ్ గోస్ అప్ అండ్ స్టాండ్స్ అండ్ స్టాగ్నెంట్ అవుతుంది తప్ప డౌన్ఫాల్ అవుతుంది. మీనస్ ఎప్పుడైతే మీనరాశిలో ప్రవేశిస్తాడో అప్పుడు మీరు తీసుకుంటున్న నిర్ణయాలు మిడిల్ ఆఫ్ ది ఇయర్ వాళ్ళు ప్రవేశిస్తారు అక్కడికి. సో అక్కడ తీసుకుంటున్న నిర్ణయం ఏదైతేనంటే మీకు ఇయర్ అందరి సరిపడంత ఫ్లరిషింగ్ని ఇస్తాడు కాబట్టి యూ జస్ట్ గో లైక్ దిస్, సడన్గా మీ గ్రాఫ్ పెరిగిపోతుంది, అదాలో వెళ్ళి వెళ్ళి హైయెస్ట్ పిక్ వెళ్ళి కూర్చోబెట్టేస్తా అనమాట. సో వృషభానికి ఎప్పుడు మనకి ఇబ్బంది లేదు, సక్సెస్ఫుల్గా ఉంటుంది. అలాగే మనం మిథునానికి వచ్చినప్పుడు కూడా మనకి ఏంటంటే అక్కడ మనకు అదే శుక్రుడు రాజయోగకారుడు కాబట్టి ఈవెన్ ఫర్ దెమ్ ఆల్సో వీనస్ అండ్ మెర్క్యూరీ అండ్ సాటర్న్ ది మూడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా పడతాయి. ఎయిత్ హౌస్ సాటర్న్ ఈజ్ ఎ వెరీ కంఫర్టబుల్ జోన్, నథింగ్ టు వరీ అబౌట్ ఫర్ హిమ్. కూచుడు ప్రస్తుతానికి లాభంలో ఉన్నాడు, సో ల్యాండింగ్ ప్రాపర్టీస్ వాటి కానీ బాగానే ఉంటాయి. కానీ అదే కూచుడు మనకు మేలో వాడు ఎప్పుడైతే కర్కాటకంలో ప్రవేశిస్తాడో అప్పుడు డెఫినెట్గా ఇక్కడ మిథునానికి కొంచెం లాస్ చూపిస్తాడు. ఎందుకంటే వాట్ ఎవర్ ఈ మేడ్ మనీ ఇన్ దిస్ టైం బిజినెస్తో చేసినంత అది కొంత జాగ్రత్త పెట్టుకోకపోతే మీలో అవన్నీ లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎస్పెషల్లీ భూమికి సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళు అంటే మైన్స్ అనుకోండి, స్టోన్స్ అనుకోండి, గ్రైనేడ్స్ అనుకోండి, తర్వాత టైర్స్కి సంబంధించిన వ్యాపారం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఏ వ్యాపారం చేసిన వాళ్ళు కూడాను ఇంత మంత్ ఆఫ్ కుజుడు కర్కాటకంలో ప్రవేశించడం అనేది పెద్ద లాస్గా ఉంటుంది. కాబట్టి కనుక కొంచెం జాగ్రత్త తీసుకోవడం చాలా బాగుంటుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక్కడ యోగం ఇచ్చేవాడు శుక్రుడే కాబట్టి శుక్రుడు సేమ్ లైక్ వృషభంలాగే మీనంలోకి ఎప్పుడైతే శుక్రుడు ప్రవేశిస్తాడో ఆ 1 మంత్ మీకు సక్సెస్ఫుల్గా మంచి డీల్ చేసే అవకాశం ఉంటుంది. బుధుడు మాత్రం కొంచెం అటు ఇటుగా ఉన్నాడు ఈ సంవత్సరం అంతా ఆయనకి, బట్ స్టిల్ యూ క్యాన్ మేక్ సమ్ సార్ట్ ఆఫ్ రెమెడీస్ అని చేసుకుంటూ మీరు ఒక లగ్న బలం పెంచుకుంటూ ముందుకెళ్ళగలిగితే మోర్ సక్సెస్ఫుల్ ఉంటుంది. మేజర్గా మనం ఇక్కడ తీసుకోవాల్సిందంటే మనకు హోటల్ ఇండస్ట్రీ వాళ్ళకి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, మెడికల్ ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళకి వాళ్ళకి మాత్రం ఏ గుడ్ ఫ్లరిషింగ్ ఉంటుంది ఈ సంవత్సరం. గోల్డెన్ పీరియడ్ అనుకోవచ్చు వాళ్ళకి ఈ సంవత్సరం అంతాను. ఫ్రమ్ ది బిగినింగ్ ఇట్ విల్ బీ ఎ గుడ్ ఓపెనింగ్ ఫర్ దమ్ ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళకి. ఇంకా మనం చెప్పే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొంచెం డౌన్ఫాల్ ఉంటుంది తప్ప ఇదంతా ఏంటంటే రిలేటెడ్ విత్ మాస్ అండ్ వీనస్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్స్తో నేను మీకు చెప్తున్నాను. వాటి ముందు అధిక గ్రాఫ్ బాగుంది, చక్కగా బాగుందని చెప్పచ్చు. అలాగే మనం మేషానికి చూస్తే కర్కాటకంలోకి మనకు కుజుడు ప్రవేశించేటప్పుడు జాగ్రత్త పడితే మాత్రం వాళ్ళ గ్రాఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ జస్ట్ స్మాల్ టిప్స్ ఆమ్ గివింగ్ టు యూ. రెస్ట్ ఆఫ్ థింగ్స్ మనం కర్కాటకం తర్వాత సింహం, కన్య అండ్ తుల ఏదైతే ఉన్నదో వాటి గురించి మనం వివరంగా కర్కాటకం, సింహం, కన్య ఈ మూడింటి గురించి మళ్ళీ వివరంగా నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. ఓకే, శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.